करीमनगर पट्टणंलोनी लोयर मानेरी डैम गेट्लनु एत्ति दिगुवकु नीटिनी वदिलारु बीसी संक्षेम शाखा मंत्री गंगुल कमलाकर् 20 గేట్లలో 10వ గేట్ వద్ద పూజలు చేసిన మంత్రి అనంతరం 9 10 11 గేట్లను ఎత్తారు. ఇటివల కురిసిన వర్షాలకు డ్యామ్ లోకి భారీ వరద నీరు చేరింది. డ్యామ్ పూర్తి స్థాయి సామర్థ్యం 24 టిఎంసీలు కాగా 23 టిఎంసీల నీరు చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. మొత్తం 6000 క్యూసెక్ల నీటిని విడుదల చేయనున్నట్లు చెప్పారు. అవసరం అనుకుంటే మరిన్ని గేట్లు ఎత్తుతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక, సిపి కమలాసన్ రెడ్డి, मेयर सुनील राव, कॉर्पोरेटर राजेंद्र राव, एसआरएसपी जीबीसी 4 एससी शिवकुमार, ई श्रीनिवास, नायकुलु चल्ला हरिशंकर, नंदेल्ली महिपाल तदितरुलु पाल्गोन्नारु. గతంలో నిడుమారె నుంచి వచ్చే ఫ్లో ఉండే 550 క్యూసెక్స్ ముందరగ నిండే పరిస్థితుండే. ఈ రోజు ఒక మోయతుమద వాగు మరణ ఈ రోజు ఎల్ఎండి ఇది పూర్తి ఎఫ్టిఎల్ పూర్తి సామర్థ్యం 24 టిఎంసీ ఇప్పటికి ఈ రోజు 23 టిఎంసీల నీళ్లు ఇరుగు మానే ట్యాంక్లోకి వెళ్ళడం రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి పర్మిషన్ తీసుకొని 23 టిఎంసీ కన్నా తగ్గకుండా ఇందులో లెవెల్ మెయింటైన్ చేయాలని చెప్పి 23 టిఎంసీలో మెయింటైన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఇంకా 39 వాగులో 26000 క్యూసెక్స్ ఇన్ఫ్లో వస్తుంది. దానికి అనుగుణంగా ఈరోజు 20 గేట్ల కానీ ఎల్ఎండిలో 3 గేట్లు 9 10 11 గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. ఒక్కొక్క గేట్ నుంచి 2000 క్యూసెక్స్ డిశ్చార్జ్ అవుతుంది. మొత్తం 3 గేట్ల వల్ల 6000 క్యూసెక్స్ కిందకి డిశ్చార్జ్ అవుతుంది. ఇన్ఫ్లో 26000 క్యూసెక్స్ ఇన్ఫ్లో వస్తుంది, 6000 క్యూసెక్స్ డిశ్చార్జ్ అవుతుంది. ఒకవేళ ఇన్ఫ్లో 6000 కన్నా తగ్గితే మళ్ళీ గేట్ మళ్ళీ ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకొని మళ్ళీ గేట్ ఓపెన్ చేసే పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇలా 23 టిఎంసీ తగ్గకుండా నీళ్ళు పరిస్థితి.